హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కస్టడీ ఫ్యామిలీ లైఫ్. ఇవాళ మనం హెడెల్బర్గ్లోని మెయిన్ అట్రాక్షన్ దగ్గర ఉన్నామన్నమాట. సో హెడెల్బర్గ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఈ ఐకానిక్ బ్రిడ్జ్. సో దీన్ని ఓల్డ్ బ్రిడ్జ్ అని కూడా అంటారన్నమాట. ఇది సెవెంటీన్త్ సెంచరీలో కన్స్ట్రక్ట్ చేశారు. అసలు చూసారంటే ఎంత బాగుందో ఆర్చ్లు. ఇది అసలు ఈ బ్రిడ్జ్ టోటల్గా స్టోన్స్ ఈ రాక్స్తో కన్స్ట్రక్ట్ చేశారన్నమాట. చాలా ఓల్డ్ది కన్స్ట్రక్షన్. అండ్ దీనికంటే ముందు కూడా ఎన్నో బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేశారు వీళ్ళు. సో ఇది వచ్చేసి 8th బ్రిడ్జ్ అనుకుంటా. సో ఇలా 12th సెంచరీ నుంచి ఇట్లా బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడము, ఏదో ఒక రీజన్ వల్ల అవి కన్స్ట్రక్షన్స్ మళ్ళీ డిస్ట్రాయ్ అయిపోవడం, ఇలా మళ్ళీ కొత్తగా చేశారు. సో ఇది వచ్చేసి 17th సెంచరీ నుంచి ఇంకా దీన్ని ఇలా కాపాడుకుంటూ వీళ్ళు చక్కగా పెట్టుకుంటున్నారనమాట. సో ఈ బ్రిడ్జ్ ఓన్లీ పెడెస్ట్రియన్స్కి మాత్రమే అనమాట. అండ్ ఈ బ్రిడ్జ్ నుంచి అసలు వ్యూ, పనోరమిక్ వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. ఈ ఎస్పెషల్లీ కస్సులు ఇవంతా బాగా కనిపిస్తుంది. అండ్ ఈ బ్రిడ్జ్ మొత్తం ఈ హెడెల్బర్గ్ ఓల్డ్ టౌన్స్ మొత్తం కనెక్ట్ చేయడానికి ఈ మెయిన్ బ్రిడ్జ్ అనమాట. అండ్ కనిపిస్తున్న రివర్ వచ్చేసి నెక్కార్ రివర్ అంటారు దీన్ని. సో ఇంకా దీనిపైన వాక్ చేస్తూ చూద్దాము ఎలా ఉందో. సో ఈ బ్రిడ్జ్కి ఇలా పక్కనే రివర్ చుట్టూ ఇలా వాక్ చేయడానికి నీట్గా ఇలా స్టోన్స్ రోడ్ వేశారనమాట. సో ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ పైకి ఎక్కి చూద్దాం. సో పైకి ఎక్కడానికి ఇలా స్టెప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం బ్రిడ్జ్ పైకి వెళ్తున్నాం అన్నమాట. సో పైనుంచి చూడండి బ్రిడ్జ్ అసలు కసలు కదా ఎంత బాగా కనిపిస్తుందో. అందులో ఈ ఆటమ్ సీజన్ వల్ల అసలు ఆ చెట్లు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. సో ఎగ్జాక్ట్గా బ్రిడ్జ్ మీద ఉన్నాం మనము. సో బ్రిడ్జ్ అంతా కూడా ఇలా వాకర్స్కి ఉంటుంది ఇలా. సో ఈ బ్రిడ్జ్ కూడా మొత్తం స్టోన్స్తో చేశారు చూడండి, రోడ్ ఏమి ఉండదు. అండ్ ఇలా వాక్ చేసినప్పుడల్లా ప్రతి దగ్గర ఇలా స్టాచ్యూస్ ఉంటాయి. సో ఈ బ్రిడ్జ్ని చూస్తే అసలు చార్లెస్ బ్రిడ్జ్ ఉంటుంది కదా ప్రాగ్లో, సేమ్ అలాగే అనిపిస్తుంది. ఎంత బాగుందో. అండ్ ఇది కూడా ఓల్డ్ బ్రిడ్జ్ కాబట్టి అసలు రివర్ చూసారా ఫ్లో. అండ్ అది వచ్చేసి అక్కడ ఆ బ్రిడ్జ్ వచ్చేసి వెహికల్ బ్రిడ్జ్ అన్నమాట. అది ఇది అది కూడా జస్ట్ అంత క్లాసీ లుక్ ఉండదు కానీ బాగుంటుంది అది కూడా. అసలు మొత్తం కొండ పైన ఎంత బాగా అనిపిస్తున్నాయో అసలు ఆ చెట్లు కలర్స్ మారిపోవడం వల్ల. అసలు ఇలాంటి వ్యూ రావాలి అని అంటే ఖచ్చితంగా ఈ హెడెల్బర్గ్కి ఈ బ్రిడ్జ్ ఎక్కాల్సిందే. ఒక్కసారి ఫాస్ట్గా బ్రిడ్జ్ అంతా వాక్ చేసి చూద్దాము. టైం ల్యాప్స్ పెట్టాను, చాలా చాలా అందంగా ఉంటుంది, చూసేయండి మీరే. అండ్ ఇంకో విషయం చెప్పలేదు కదా, ఈ బ్రిడ్జ్ ఓన్లీ వాకర్స్కి మాత్రమే అలోడ్, వెహికల్స్ పెద్ద వెహికల్స్ని దీనిలో నుంచి వెళ్ళనివ్వరన్నమాట. చెప్పాను కదా ఇది చాలా ఓల్డ్ బ్రిడ్జ్ అని. సో దీన్ని కాపాడుకుంటున్నారు వీళ్ళు. సో ఇది పడిపోకుండా, బ్రేక్ అవ్వకుండా ఎంతవరకు వీలైతే అంతవరకు దీన్ని ఎవ్రీ ఇయర్ మెయింటైన్ చేస్తూ ప్లస్ వాకర్స్కి మాత్రమే ఎలో చేసేలాగా పెట్టారు దీన్ని. సో ఇది ఒక అట్రాక్షన్ ప్లేస్ లాగా వీళ్ళు సెట్ చేసుకున్నారు. సో అందుకని ఇక్కడ మనకి వెహికల్స్ అనేవి వెళ్ళరు. ఎంత కేర్ తీసుకుంటారు చూడండి వీళ్ళు, పురాతనమైన ఆస్తుల్ని కాపాడుకోవడానికి ఎంతైనా ఖర్చు పెడతారన్నమాట. అండ్ అలాగే మనం వెళ్ళే కోట కూడా అద్భుతంగా ఉంటుంది, దాన్ని కూడా కాపాడుకోవడానికి ఎన్నో చేశారు వీళ్ళు. అండ్ ఇలాగే బ్రిడ్జ్ దగ్గర ప్రతి ఇలా ఆర్కెస్ట్రాలు, గిటార్లు వాయిస్తూ జనాలు కనిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా వీకెండ్స్ నైట్ అయితే అసలు పిచ్చ పిచ్చ పార్టీ కూడా చేసుకుంటూ ఉంటారు. అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడికి వస్తే మనకి టైమే తెలియదు అనమాట ఎప్పుడు వచ్చాము అనేది. అన్ని చిన్నపిల్లలకి కూడా డక్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా బిజీగా ఆడుకుంటూ ఉంటారన్నమాట. నాకైతే చాలా ఇష్టం ఈ ప్లేస్. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చాలాసార్లు ఇలా వచ్చామన్నమాట వాక్ చేయడానికి అండ్ ఈవినింగ్ స్పెండ్ చేయడానికి. సో అలా బ్రిడ్జ్ వాక్ చేస్తూ వచ్చాము. బ్రిడ్జ్ దగ్గర చూడండి అసలు ఇల్లు పైన ఎంత బాగున్నాయో స్లాబ్. అండ్ ఇది ఎంట్రన్స్ దగ్గర ఇలా ఉంది చూడండి, డ్యూమ్స్ లాగా రెండు.
చాలా బాగా కనిపిస్తున్నాయి కదా ఇవి. బ్లాక్ అండ్ బ్లాక్ పైన డ్యూమ్ లాగా రావడం మంచిదైంది. అండ్ దీని బ్యాక్ వచ్చేసి క్యాథడ్రల్ కూడా ఉంది. సో ఇంకొక క్యాథడ్రల్ వెనకాల కనిపిస్తుంది చూడండి. సో బ్రిడ్జ్ దాటగానే ఇక్కడ ఇంకో ఎంట్రన్స్ దగ్గర ఇలా చిన్న బ్రిడ్జ్ క్యాట్ పెట్టుంటారు. ఇది చాలా క్యూట్గా ఉంటుందన్నమాట. నిధి ఏమో అక్కడ పావురాలు ఉంటే దాన్ని చూస్తూ ఉంది అండ్ అప్పుడే లేచింది. ఇంకా నిద్రమో బుదలలేదన్నమాట. నేను ఇంకా తన్ని క్యాట్ చూయిస్తూ ఉన్నాను. తను ఫస్ట్లో భయపడింది, తర్వాత బాగా ఆడుకుంది. ఏంటో ఇది విచిత్రంగా ఉందనేసి. సో ఇది నాకు తెలిసి ఏదో క్యాట్, ఏ దేశంలో తెలీదు, బట్ మేము ఫొటోస్ అయితే దిగాము. అండ్ ఈ బ్రిడ్జ్ ఎదురుగా ఇలా నారో స్ట్రీట్ ఉంటుంది షాపింగ్కి అన్నిటికీ అన్నమాట. సో ఈ స్ట్రీట్ ఎంత బాగుంది చూడండి అసలు. ఎక్కువ సువెనీర్ షాప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం క్యాథడ్రల్ ఎదురుగున్నాము. సో నెక్స్ట్ మనము ఇక్కడే దీని ఎదురుగా మనకి లిండ్ ఉంటుందన్నమాట పక్క స్ట్రీట్లో. సో ఇది వచ్చేసి లిండ్లో, లిండ్ బ్రాండ్లో ఉన్న చాక్లెట్స్ వెరైటీస్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఎంత బాగుంటాయంటే ఫ్లేవర్స్ ఒక్కొక్క రకమైన, అంటే మనం నార్మల్ సూపర్ మార్కెట్స్లో ఎక్కడ చూడము, ఇలాంటి లిండ్ స్టోర్స్లో మాత్రమే చూడగలం అన్నమాట. సో అలాంటి లిండ్ స్టోర్ ఇక్కడ ఈ హెడెల్బర్గ్ ఓల్డ్ టౌన్లో ఉందన్నమాట. సో మనకు కావాల్సిన వెరైటీస్ ఏదైనా 100 grams 4 euros, అంటే మన మనీలో 350 అనుకోండి, 4 × 8s. సో ఇలా 320 to 350 అరౌండ్ ప్రైస్లో మనము ఒక 100 grams అయితే కొనుక్కోగలుగుతాము. చాలా కాస్ట్లీ. అండ్ షాప్ని చూస్తే ఎంత అద్భుతంగా చేశారో, నాకు ఈ పైనది చాలా నచ్చింది. అండ్ ఇంకా మనకి క్రిస్మస్ రాలేదన్నమాట ఈ టైంకి, నేను ఈ షూట్ చేసిన టైంకి. అయినా ఎవ్రీ టైం ఆల్ ఓవర్ ఇయర్ అనమాట దీన్ని బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి పెడతారు ఈ స్టోర్ని అయితే. అండ్ ఎన్ని వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ అండ్ డిఫరెంట్ ప్యాకేజ్లో ఉన్నాయి. అండ్ వీల్ చేసే యూస్ చేసే నట్స్ కూడా ఇక్కడ పెట్టుకున్నారనమాట చూడండి. బాక్సెస్ ప్యాకింగ్లో వస్తుంది, ఇలా మనకి డాల్స్ ప్యాకింగ్లో వస్తుంది. సో చాక్లెట్స్ ఎలా చేస్తారు అనేది లేదు, మనకి ప్యాకింగ్ బట్టి మళ్ళీ ప్రైజెస్ మారుతూ ఉంటాయన్నమాట. అండ్ ఇలా చిన్నవి కిట్క్యాక్ షేప్లో ఉన్న చాక్లెట్ టైప్స్లో కూడా దొరుకుతాయి అండ్ ఇలా కూడా దొరుకుతాయి. అండ్ వీల్ యూస్ చేసే నట్స్ కూడా అక్కడ పెట్టుకున్నారు. అండ్ చూసారా ఇది రొట్టెల్లా కూడా ఉన్నాయి. సో అదండి లిండ్స్. అండ్ లిండ్ ఎదురుగా ఇలా పెద్దది స్క్వేర్ ఉంటుందన్నమాట. ఇది చాలా ఫేమస్ స్క్వేర్. సో ఇది ఇప్పుడు మనము కసిల్కి వెళ్దాం. సో ఇది వచ్చేసి కసిల్కి వెళ్ళే దారి అనమాట. ఇందాక నేను చూపించిన స్క్వేర్కి కొద్దిగా ముందుకు వస్తే ఇట్లా లెఫ్ట్ తీసుకుంటూ వస్తుంది అనమాట. అండ్ ఇలా రాకీగా ఉంది. సో ఇది వచ్చేసి వాకింగ్ ఏరియా. అండ్ వెహికల్స్ కానీ సైకిల్కి మాత్రం ఇంకొకటి ఉందన్నమాట. చూసారా ఇక్కడ నుంచి పనోరమిక్ వ్యూ. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా అక్కడంతా వాకింగ్ ఏరియా అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. అయితే పైకి ఎక్కేసరికి అమ్మో దూల తీరిపోతుంది. చాలా అంటే చాలా ఎనర్జీ కావాలన్నమాట. మేము కింద వాక్ చేస్తూ వచ్చాం కాబట్టి అసలు మాది అయిపోయింది ఎనర్జీ అంతా. అండ్ నేను రోడ్ అన్నాను కదా అది ఇందాక వచ్చింది. అండ్ ఇదండి అసలు సూపర్గా ఉంది పైనుంచి వ్యూ అయితే. ఆ బ్రిడ్జ్ మనం ఇంతసేపు ఉన్న బ్రిడ్జ్ అదే, ఇక్కడ నుంచి పైనుంచి చూడండి ఎంత బాగుందో. చిన్న బ్రిడ్జ్లా కనిపిస్తుంది కదా. అండ్ ఈ నాకైతే ఈ చెట్లు ఫాలింగ్ సీజన్ కదా అసలు ఎంత బాగుందో కలర్ఫుల్గా. అండ్ ఇలా ఒక పెద్ద హార్స్ని అయితే సెట్ చేశారు వీళ్ళు, ఐరన్ అనుకుంటా, ఏదో మెటల్తోనే చేశారు. సో ఇది రోబో టైప్లో డిఫరెంట్గా ఉందన్నమాట. గార్డెన్ అయితే చాలా చాలా పెద్ద గార్డెను. నిధి అయితే అసలు పండగ చేసింది, ఫుల్ ఆడుకుంది. అండ్ ఇక్కడికి హెడెల్బర్గ్ క్యాసిల్కి వచ్చిన వాళ్ళంతా ఈ స్టాచ్యూని విజిట్ చేస్తారు. ఇది చాలా ఫేమస్ ఇక్కడ. దీని గురించి నాకు ఇంపార్టెన్స్ పెద్దగా తెలీదు. అండ్ చూసారా క్యాసిల్ అంతా ఎలా డిస్ట్రాయ్ అయిపోయిందో. అయినా ఎక్కడ డిస్ట్రాయ్ అయినా కానీ దాన్ని ఇంకా పాడు చేయకుండా వీళ్ళు మెయింటైన్ చేస్తూ వస్తున్నారన్నమాట.
చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా పెద్దది కూడా క్యాసిల్, కాకపోతే ఏంటి అని అంటే డిస్ట్రాయ్ అయ్యడం వల్ల మనకి అంత అనిపించడం లేదు. అండ్ ఈ స్టోన్స్ కూడా ఈ లోకల్ స్టోన్స్తో చేసిన క్యాసిలే ఇదే. అండ్ ఇక్కడ ఇట్ సైడ్ లెఫ్ట్ రైట్ సైడ్ ఉంది ఇంకొక బ్రిడ్జ్. ఇక్కడైతే కొన్ని ఫోటోషూట్స్ అయితే తీసుకున్నాము. నిధికైతే అసలు సివిల్ వార్ డ్రెస్ ఫోటోషూట్ కూడా ఇక్కడే తీసానన్నమాట. సో ఈ కసిల్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకొని తీసాము, బాగుంటుందని. సో కసిల్లో చూసారా ఇలా నారో నారోగా ఉంటాయన్నమాట స్ట్రీట్స్ అన్నీ. అండ్ మేము రిటర్న్ అవుతున్నప్పుడు విజువల్స్ అన్నమాట ఇవి. సో ఇది ఇంకొక క్యాసిల్కి ఇంకొక డ్యూమ్ పక్కలో మేము వచ్చాము. అప్పుడు సన్సెట్ అవుతుంది. సో అక్కడి నుంచి టోటల్ క్యాసిల్ ఇలా కనిపిస్తుంది అన్నమాట మనకి. సో చూడండి, హాఫ్ ఆఫ్ ఇలా డిస్ట్రాయ్ అయిపోయి ఉంది. అండ్ ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ అంటారు దీన్ని. సో సన్సెట్ అప్పుడు చాలా బాగుంటుంది. సన్సెట్ చాలా బాగుంది కదా, మీ అందరికి కూడా నచ్చింది కదా. సో మీకు ఈ హెడిల్బర్గ్ అట్రాక్షన్స్ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అలాగే కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.